హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ ప్రిలిమినరీకి మరికొంత టైం దొరికింది. సో దాంతో ఇప్పటివరకు కాస్త అటు ఇటుగా వెనుకబడి ఉన్న అభ్యర్థులు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది. సో గ్రూప్ వన్ ప్రిలిమినరీలో ఎలా సక్సెస్ కావాలి అని గతంలో నేను 70 రోజుల ప్రణాళిక ఒకటి ఇచ్చున్నాను. దానికి మరో 20 రోజులు మీకు యాడ్ ఆన్ అయింది. సో ఈ 20 రోజుల్లో అంటే అదనంగా లభించిన ఈ టైంను కూడా ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ప్రధానంగా పేపర్ 2 మీద ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పాను. అంటే కరెంట్ అఫైర్స్ 30 మార్కులకి, అలాగే లాజికల్ రీజనింగ్ ఇతరత్ర అంశాలకి మరొక 30 మార్కులకి. వీటి మీద ఎక్కువ దృష్టి పెడితే నీకు స్కోర్ పెరుగుతుంది. ఓకే. సో అలాగే పేపర్ 1లో కూడా పాలిటీ, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ ఇలాంటి సెలెక్టివ్ టాపిక్స్ని బాగా చదివితే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు లభిస్తున్న సమయంలో ప్రిలిమినరీలో గట్టెక్కడం అనేది చాలా కష్టమైన విషయమని నేను గతంలో కూడా చెప్పున్నాను. ఆ గతంలో చెప్పిన దానికి అనుకూలంగా ఇప్పుడు మీ అందరికీ చేస్తున్న సూచన ఏమిటి అంటే, లభిస్తున్న 20 రోజుల సమయాన్ని మరింతగా స్కోరింగ్ విభాగాల మీదే దృష్టి పెట్టండి. అంటే ఇక్కడ మన థాట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్స్ట్రా టైం దొరికింది, దీన్ని మనం నేర్చుకోని విభాగాలు అంటే ఇప్పటివరకు కాస్త వెనకబడిన విభాగాల్లో దృష్టి పెట్టాలా, లేక ఈ చదివిన విభాగంలో స్కోరింగ్ విభాగంలో దృష్టి పెట్టాలా అని ఒక డౌట్ చాలామందిలో ఉంటుంది. సో చదివిన విభాగంలోనే దృష్టి పెట్టండి, అది కూడా స్కోరింగ్ అయి ఉంటే. లేదా స్కోరింగ్ కానీ చదివిన విభాగాలు అయితే దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. సో ఇది గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి. మరి మెయిన్స్ ఏం చేద్దాం, మరొక 20 రోజులు టైం ఉంది కాబట్టి నెల రోజుల వరకు, అంటే మనకి రేపు మళ్ళీ అది మారుతుందా మారదా నాకు తెలియదు, కానీ జనవరి 8వ తారీఖు చెప్పారు కాబట్టి డిసెంబర్ 8 వరకు మెయిన్స్ ప్రిపరేషన్ కూడా కొనసాగించండి. అలాగే మరొకటి, మన తెలంగాణలో వచ్చినట్టుగా అనేక అంశాలను కలిపి ఒక్కొక్క బిట్టుగా తయారు చేసే క్రమం కనుక ఆంధ్రాలో కూడా రిపీట్ అయితే సీనియర్లకు మాత్రమే అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఒకసారి తెలంగాణ పేపర్ కూడా చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసి అలాంటి బిట్లు కూడా వస్తే ఎలా కోపప్ చేయాలి అనే ఒక ప్లాన్ని తయారు చేసుకోండి. ఓకే. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పాను, ఇండియన్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్లో బేసిక్స్ చదువుకుని ఎకనమిక్ సర్వే, బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇలాంటివి కనుక చదివితే అది ఈజీగానే త్వరగానే మనం గట్టెక్కవచ్చు. అంటే ప్రతి దానిలో కూడా, ప్రతి సబ్జెక్ట్లో కూడా కొంత ఇంపార్టెంట్ ఫోకల్ పాయింట్ ఉంటుంది. దాని మీద ఇప్పుడు మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే టైం దగ్గరికి వస్తుంది కాబట్టి. అయినా సరే ఇప్పటికైనా మీకు చూస్తే దగ్గర ఇంకా 60 డేస్ టైం ఉంది కాబట్టి గట్టిగా మీరు కూర్చుంటే ఇప్పుడైనా సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక అలాగే గ్రూప్ 2 ఇతరత్ర పరీక్షలు, ఇంకా గ్రూప్ 4 మెయిన్స్ కానీ ఇతరత్ర డేట్స్ రాలేదు. ఒకవేళ గ్రూప్ 4 డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే మీరు ఇప్పటికే అది బాగా ప్రిపేర్ అయి ఉంటే దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే ఒక అంచె దాటారు, ఇప్పుడు ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో గ్రూప్ 1 గ్రూప్ 4 అని చెప్పి కొంత కంజెక్షన్కి, అంటే ఇబ్బందికి గురవుతున్న స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఇది కూడా చెప్తున్నాను. అలాగే గ్రూప్ 2కి సంబంధించి మనకి ఏమైనా వెయిటేజీలు మారుతాయేమో కానీ సిలబస్ అదే కాబట్టి మరలా చదివేసేయి. సో ఇప్పుడు ఏపీ జియోగ్రఫీ గురించి నేను మొన్న చెప్పాను, అందరూ ఇప్పుడు అదే బుక్స్లు వస్తున్నాయి, పాత డేటాని కొనసాగిస్తున్నారు, ఒక 26 జిల్లాల సమాచారం తప్ప. అది మనం ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ పార్ట్ 1లో ఇచ్చేసి ఉన్నాం. సో జియోగ్రఫీ పరంగా ఎకనమిక్ సర్వేలు ఏమున్నాయో అవి చూసుకుంటే సరిపోతుంది. పాతవి ఏవైతే ఉన్నాయో వాటి వరకే విషయం పరిజ్ఞానం సరిపోతుంది. అలాగే ఇతరత్ర ఇంకా ఎక్కడైనా సమాచారం కూడా ఉంటే అది మెల్లిమెల్లిగా వస్తుంది, కానీ ఒకసారిగా గవర్నమెంట్ సైడ్ నుంచి రాలేదు. అది ఒకటి ఏపీ జియోగ్రఫీలో మరలా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకే. సో ఈ గ్రూప్ 2 ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకు కూడా చెప్తుంది అదే, మీరు గ్రూప్ 2ని తప్పనిసరిగా చదివే వాళ్ళు 200 ఉన్నా మీరు మీ లక్ష్యాన్ని వీడకుండా చదువుతూ ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పి ఈసారి పోటీ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది ఒక సైకాలజికల్ ఇష్యూ కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చదవండి.
ముఖ్యంగా ఏపీ ఎకానమీ చాలా విస్తృతంగా ఉంటుంది. దాన్ని 70 మార్కులుగా, 30 మార్కులుగా, 40 మార్కులుగానే అసెస్ చేయకుండా గట్టిగా చదివితే అటు ఏపీ ఎకనమిక్ జియోగ్రఫీలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే అనేక ఇతర సందర్భాల్లో కూడా సబ్జెక్ట్ అంతా కూడా ఉపయోగపడేదే కాబట్టి బాగా వాటి మీద చదవండి. మీరు గ్రూప్ టూని కనుక పకడ్బందీగా చదివితే రాబోయే గ్రూప్ త్రీ కావచ్చు, లేదా సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, ఇంకా గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కావచ్చు, ఇలాంటివన్నిట్లో కూడా కావలసిన సబ్జెక్ట్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడుకిప్పుడు ఆంధ్ర అభ్యర్థులు వాయిదా పడింది కదా అని చెప్పి నిర్లక్ష్యం వద్దు. అలాగే వాయిదా పడింది కదా అని మెయిన్స్ నిర్లక్ష్యం చేయబాకండి. వాళ్ళు టక్కున ఎగ్జామ్ ఏదైనా పెడితే, ఎందుకంటే చాలామందిలో ఒక అభిప్రాయం ఏంటంటే మెయిన్స్ ఎప్పుడో మే జూన్లో జరుగుతాయని, జరిగితే మీకు చదవటానికి టైం ఉంటుంది, జరగకపోతే ఇంకా ముందే జరిపేస్తే అనే ఆలోచన తెలుసుకోండి. కాబట్టి మార్చిలోనే జరుగుతాయనుకుని ప్రిపేర్ అయితే మీకు మంచిదేమో ఒకసారి ఆలోచించండి. సో టెస్ట్ సిరీస్లు బాగా రాయండి, అది ఆబ్జెక్టివ్ అయినా సరే సబ్జెక్టివ్ అయినా సరే. ఎప్పుడు వాటి వల్ల మెమరీ పెరుగుతుంది, క్లారిటీ వస్తుంది, ఎట్లా బిట్లు వస్తాయో తెలుస్తాయి, ఎలా ప్రశ్నలు వస్తాయో తెలుస్తాయి, ఆ ప్రశ్నకి ఎలా రాస్తే మార్కులు వస్తాయో తెలుస్తాయి. ఇలాంటి మెళుకువలుగా పాటించాలి. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది పట్టు విడిచిపోతుంది, అంటే ఐ మీన్ టైం అంతా ఇంకా మళ్ళా పోస్ట్ పోన్ పడింది, ఇంకో పోస్ట్ పోన్మెంట్ అయిద్దేమో, లేదా అసలు గ్రూప్ టూ నోటిఫికేషన్ రాలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో. కొంతమంది సోషల్ మీడియాలో ఏమని అంటున్నారంటే నెక్స్ట్ ఇంకొక ఎకనమిక్ సర్వే బడ్జెట్ వస్తాయి అవి చదువుకుందాం. ఎప్పుడు అలా ఉండదండి, అది వచ్చేదానికి ఏప్రిల్ మే అవుతాయి, ఈ లోపల ఎగ్జామ్ కనుక జరిగితే. అందుకని మనం ఇప్పుడున్న సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా 3 సంవత్సరాల డేటా మన దగ్గర ఉండాలి, ఓకే, ప్రస్తుత డేటా, అంతకుముందు ఉన్న 2 సంవత్సరాల డేటా. అందువల్ల ఇప్పుడు 21-22 సర్వే, 22-23 బడ్జెట్ ఆధారంగా చదివే చదువు ఎకానమీలో పర్ఫెక్ట్ ఉపయోగపడుతుంది, చదవండి. ఓకే, సో ఇంకా మిగతా ఎగ్జామ్స్కి కూడా ఉన్నవా దేనికైతే ఇప్పటివరకు అంకితమై ఉన్నారో దాన్ని చదువుతూ వీటి మీద దృష్టి పెడితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.